వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో చంద్రబాబు బహిరంగ సభ, ఈసారి తనకు లక్ష మేరకి ఖాయమని ధీమా. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని పిలుపు. వచ్చే ఐదేళ్లలో కుప్పంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ. రుణమాఫీపై ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామన్న హరీష్ రావు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకుల నుంచి వేధింపులు అధికమయ్యాయని వెల్లడి. ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా సీనియర్ పార్లమెంట్ సభ్యులైన మాగుంట శ్రీనివాసులరెడ్డిని పేరు ఖరారు. స్వయంగా వెల్లడించిన తనయుడు రాఘవరెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 150,000 ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కుప్పం ప్రజలు ఈసారి 100,000 ఓట్ల మెజార్టీ ఇచ్చేందుకు సిద్దమయ్యారని అన్నారు. కుప్పం ప్రజలను తానెప్పుడు ఇలా అడగలేదని అన్నారు. కానీ ప్రజలే తనకు భారీ మెజార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. 100,000 ఓట్ల మెజార్టీ సాధిస్తారా, నమ్మకమేనా అని చంద్రబాబు కుప్పం ప్రజానీకాన్ని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు. రాష్టంలో అతిపెద్ద మెజార్టీ వచ్చే నియోజకవర్గం కుప్పం, అన్ని ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నియోజకవర్గం కుప్పం, సైకిల్కు తప్ప వేరే పార్టీకి ఓటేయని నియోజకవర్గం కుప్పం, ఇది బంగారు కుప్పం అని అభివర్ణించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది, ఎన్నికల కళ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధంగా ఉన్నారు. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. దీనికి కారణం కుప్ప అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కశ్మీలో కనపడస్తా ఉంది 5 సంవత్సరాలు హింస రాజకీయాలు చేశారు. ఇక్కడే పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు ఏమమ్మా, వీళ్ళు మనుషులమ్మా? అలాంటి దుర్మార్గులు. ఇంకో పక్క మీరు చూస్తే కుప్పలో చిల్లర రాజకీయాలతో కుప్పి గంతులేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా. నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు, మీరు మేము ఒకటే. ఈరోజు మీకు పోలీసులు లేరు, మాకు పోలీసులు లేరు. ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు. ఏం తమ్ముళ్ళ సిద్ధమా మీరు, ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమా మీరు? పుంగునూరు నుంచి ఒక అతను వస్తా ఉంటాడు దోపిడీకి ఇక్కడికి కప్పం కట్టించుకోవడానికి. కబద్దారు నువ్వు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా, ఎక్కువ రోజులు లేదు. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడారు. ఒక విషయం మీరు చూడండి, మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా? రౌడీజం ఉందా? ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా? అలాంటి నియోజకవర్గంలో 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ. మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీయకుండా చేశారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా. నన్ను రానీయకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కీలన్నీ పెట్టి
కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్ లో వచ్చారు గెస్ట్ హౌస్ నుంచి, జ్ఞాపకం ఉందా మీకు? ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన బస్సు ఒకటి గత 3 రోజులుగా కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెచ్ కాలనీలో నిలిపి ఉంచడం కలకలం రేపింది. ఈ బస్సును తనిఖీ చేసిన పోలీసులు అందులో కంపెనీకి చెందిన పలు ఫైళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ బస్సును కంపెనీకి అప్పగించారు. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ బస్సును పోలీసులు సీబీఐకి అప్పగించకుండా సంధ్య ఆక్వా కంపెనీకి అప్పగించడం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 150,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో జగదీష్ రెడ్డి చేసిన అరాచకాలపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారని అన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో విభేదాలు నెలకొడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన వేముల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వేముల వీరేశానికి కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన వేముల టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు. మంత్రికి నేను ఛాలెంజ్ చేస్తా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీ బినామీలు 150,000 ఎకరాల ప్రజల ఆస్తుల్ని భూముల్ని కొల్లగొట్టింది నిజం. నేను ప్రూవ్ చేస్తా, లెక్కలతో సార్ నేను నిరూపిస్తా. ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా, మీ పైన ఉన్న నాయకులు వస్తారా, లెక్కలతో సహా సర్వే నెంబర్లతో సహా ఏ జిల్లా ఏ ఊరు ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన 150,000 కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది. నేను త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చి వీళ్ళ భూముల్ని మొత్తం జప్తు చేసుకున్న ప్రజలు నీకు నిరాజనలు పడతారని చెప్పేసి కూడా చెప్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పర్యటిస్తున్న మంత్రికి నేను ఛాలెంజ్ చేస్తా. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరారు. వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2,000 కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ అవినాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు నుంచి ప్రతిరోజు వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. పులివందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబం స్వాగతం చెబుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ నెల 27న ఇడుపులపాయలో ప్రారంభమయ్యే మేమంతా సిద్దం బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 21 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేది ఇడుపులపాయలో, మరియు ఆనాడు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసింది. ఈరోజు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సంపూర్ణ సహాయ సహకారాలు తప్పకుండా మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ బస్సు యాత్రను బహిరంగ సభలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం చేస్తాం. దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభం. ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుండడం కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. 3 పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండటమే దీనికి కారణం. అన్ని పార్టీల నాయకులు టికెట్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ జనసేన టికెట్ తనకే ఇవ్వాలని కోరుతూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడలో తన మద్దతుదారులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. నిరాహార దీక్ష సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ను తనకు అప్పగించడమే న్యాయమని అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. తనతో పాటు జనసేన శ్రేణులు అభిమానులు కూడా కష్టపడ్డారని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి అనువు తనకు తెలుసునని అన్నారు. తెలియచెప్పారు, వెళ్ళి ఎన్నికల వర్క్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రచార దూకుడిని మరింతగా పెంచా. పంజా సెంటర్ కార్యాలయం, చిట్టినగర్, భవానీపురం లాంటి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని సిద్ధం చేశా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2వ జాబితాలో నీ పేరు వస్తుందని. హామీ ఇచ్చిన తర్వాత కదా ప్రచార దూకుడు ఇంకా పెంచా. హామీ ఇచ్చారు 3 రోజుల కిందట కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసా పార్టీ కార్యాలయంలో. మహేష్ ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నాం,
ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా నా కృషి నేను చేస్తా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 25 తర్వాత నన్ను స్వయంగా హైదరాబాద్ పిలిపించారు. వారి ఇంట్లో కూర్చున్నాం, వారితో మాట్లాడా, 2వ జాబితాలో నీ పేరు వస్తుందని తెలియచెప్పారు. వెళ్ళి ఎన్నికలు వర్క్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను ప్రచార దూకుడిని మరింతగా పెంచా. పంజాబ్ సెంటర్ కార్యాలయం, చిట్టినగర్, భవానీపురం లాంటి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని సిద్ధం చేశా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2వ జాబితాలో నీ పేరు వస్తుందని హామీ ఇచ్చిన తర్వాత కదా ప్రచార దూకుడు ఇంకా పెంచా. హామీ ఇచ్చారు 3 రోజుల కిందట కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసా పార్టీ కార్యాలయంలో. మహేషు, ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా నా కృషి నేను చేస్తా అని మాట్లాడారు. కూటమిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు పార్టీ పునాది వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిని మహేష్కి ఇస్తే కష్టానికి విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువణువుని, అడుగు అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. మరి మేము లక్షల మంది ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి కలిశాం. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట అధ్యకుడిగా బాబుమోహన్ నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. అమీర్పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు. శాంతి రావాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అంటే, రైతులకు రుణమాఫీ అయి తగిన సమయంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే, అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి. పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని, ముఖ్యంగా మాజీ మంత్రి బాబుమోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని 100ల మంది కాల్స్, ప్రజల కోరిక మేరకు ప్రజాశాంతి పార్టీ తరపున 17 పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం. ప్రప్రథమంగా బాబుమోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా బాబుమోహన్ గారిని ప్రకటిస్తున్నాం. బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో. అందుకనే కాంగ్రెస్లో 4 ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన పేరు చెప్పను, ఎందుకంటే ఆయన అంటే నాకు ప్రేమ, అభిమానం. అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే లేదని కాదు. ఈ 100 రోజుల పాలన రేవంత్ రెడ్డిది చూశాం, కాంగ్రెస్ పార్టీని చూశాం. మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్నారు, కరెంటు కోతలు మొదలైపోయాయి, 6 గ్యారంటీలు అమరులో లేవు, ఇక్కడ బీజేపీ ఎలాగా లేదు.
7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు అయిపోతుంది. 10 లక్షల కోట్లు అప్పు ఎవరు తీర్చుతారు? వడ్డీ ఎవరు కడతారు? రుణమాఫీ ఎవరు చేస్తారు? పేరు ఊరు లేని బొత్స సత్యనారాయణని 100 కోట్లు అదుపడి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా 100 కోట్లు దోచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అనేకులు. ఇప్పుడు బీజేపీ వచ్చింది. ప్రజాశాంతి పార్టీ 17 అభ్యర్థుల్లో తెలంగాణలో కనీసం 10-12 MPలు గెలిపిద్దాం. 17 గెలిపిస్తే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో 175 MLAల్లో కనీసం 100 మందిని గెలిపిద్దాం. 13 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి డబ్బు లేదు. సెక్రటరేట్ని జగన్మోహన్ రెడ్డి గారు 360 కోట్లకి బ్యాంకు కమ్మేశారు. రేపు బాబుమోహన్ గారు పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు అధికమయ్యాయని, నేపథ్యంలో రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రైతు బంధు లేక, నీళ్లు కరెంటు సరిగా లేక పంటలు ఎండిపోతుంటే మూలిగేనకపై తాటికాయ పడ్డట్టు బ్యాంకుల వారు అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు పెడతామని లీగల్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతు బంధు, నీళ్లు కరెంటు రాక పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పంట రుణాలు కట్టాలని బ్యాంకు అధికారులు గ్రామాలపై పడుతున్నారు. ఇవాళ బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడమే కాదు, రైతులను బెదిరిస్తున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు సిచ్చేసి కోర్టుకు లాగుతామంటున్నారు. బ్యాంక్ అధికారులు రజాకారుల మాదిరిగా గ్రామాల మీద పడి రైతులను వేధిస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడవది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచిరాని కరెంటుతో, లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతూ ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు వడగళ్ళ వాన అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇలా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిస్థితిని అంచనా వేయడానికి కానీ, రైతుల్ని ఓదార్చడానికి కానీ, రైతులకు భరోసా కల్పించడానికి కానీ ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిండ్రా. ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకో, ఆర్డీఓలకో, వ్యవసాయ శాఖ అధికారులకో, రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్నో పంపించి పరిస్థితిని సమీక్షించడం కానీ, రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు గతంలో నిన్న నన్ను అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోరు బండ్లు, బోర్లేసే పరిస్థితి రాలే, ఊళ్ళల్లో బోరు బండ్లు కనబడలేదు, బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతూ ఉన్నాయి, అప్పుల పాలవుతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంతా ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే వడగళ్ళ వానబడి పరిశాన్ అవుతుంటే, మూడవది ఇక బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో APGVB బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా కట్టరా, మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు.
ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా ఒంగోలు పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. తొలుత ఈ సీటును మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ పార్టీ తాజాగా వ్యూహం మారింది. సీనియర్ నాయకుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సుగాలి కాలనీలో జరిగిన హోలీ సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టారు. అనంతరం జరిగిన గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులను 50,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని చెప్పారు. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియాలో సైకోయిజానికి తాను కూడా బాధితుడేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్స్ చేస్తున్నారని జనాన్ని భయపెడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో హోలీ పండుగ సందర్భంగా 3 కమిషనరేట్ల పోలీస్ ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎక్సైజ్ పోలీస్ సంయుక్తంగా వైన్ షాపులకు తలాలు వేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Thank you.
మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. లోకేష్ ను ఓడించడానికి ఒక్కో సీటుకు 30,000 పంచేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. లోకేష్ అంటే వైసీపీ ప్రభుత్వానికి భయమని, అందుకే ఆయన వాహనాన్ని అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీస్ ఎస్కార్ట్ తో సాక్షి వాహనాల్లో రాష్టమంతటా డబ్బును పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు ఇప్పుడు జగన్ పంచుతున్నారని అన్నారు. వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బును తీసుకుని ఓటు మాత్రం టీడీపీకి వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ శాఖ భయం లేకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తుందని బుద్ధా మండిపడ్డారు. డీజీపీని తప్పించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని చెప్పారు. ఒంటిమిట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుకున్న వారిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి రైతు భరోసా బుద్ధా వెంకన్న నీ పేరు మీద ఉందా, ఇగో నువ్వు తీసుకో అని రైతు భరోసా ఇస్తే అది కూడా తీసి మీరు ఈ కట్ట శ్రావణి సుబ్బారాయుడు పేరు మీద మార్చడం అంటే ఒక ప్రధానమంత్రిని కూడా ఛాలెంజ్ చేసినట్టు ఇది. ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము. వెంటనే 24 గంటల్లో కానీ దోషుల్ని కానీ పట్టుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని నేను ప్రధానమంత్రికి ఒంటిమిట్ట వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తా. అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడే జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడి కనబడేలాగా, జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్ర లేపేలాగా, రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించే వరకు కూడా పోరాటం చేస్తానని నేను తెలియజేస్తాను. ఆర్థిక ఇబ్బందులు అయితే అంటే పోలీసులకి అన్న పోనీ చెవులో చెప్పారేమో, ఒకసారి వీడియో ఉంటే చూపిమను. ఒకవేళ పోలీసులకు చెప్తే ఆ వీడియో చూపిమను. ఇది దుర్మార్గం, ఇది తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి అస్తం అంటే వాళ్ళు కాపాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇంకా మన రోజులు దగ్గర పడినాయి, దోచుకోండి అని చేసినటువంటి కార్యక్రమం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది డీజీపీ వెంటనే దీన్ని 24 గంటల్లో ఈ కేసులో దూరి పరిష్కరించకపోతే నేను రేపే కేంద్ర ఏదైతే ప్రధానమంత్రి నేను మొత్తం ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా కాగితం ఆ స్లిప్ కూడా నేను పెట్టి ఇవాళ ఇది మారింది ఇదంతా కూడా మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదు, అయ్యేవి మీ డబ్బులే సార్. 500 కోట్లు డంపు చేశారు. మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదు, అయ్యేవి మీ డబ్బులే. ఆ 500 కోట్లు కూడా మీ డబ్బులే. వాళ్ళు ఓటుకి 25,000 30,000 ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, తీసుకోండి. 30,000 కాదు 50,000 తీసుకోండి, వాళ్ళ దగ్గరే తీసుకొని ఓటు గ్యారంటీకి లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది, ఎదురొక పోలీస్ ఎస్కార్డు, వెనక ఒక పోలీస్ ఎస్కార్డు, ఎలాగెళ్తుందో తెలుసా? ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి. సాక్షి వాహనాల్లో డబ్బు, ఒక కారు, అదొక మంత్రిదో లేదా క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్దో అన్నట్టు దానికి ఒక స్టిక్కరు, ఎదురొక ఎస్కార్డు, వెనకొక ఎస్కార్డు, చక్కగా తీసుకెళ్తున్నారు, డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపుల పాయలోంచి డబ్బు డంప్ చేస్తుందండి. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పట్లో పెట్టుకున్నాడు కాబట్టి మేము అల్టిమేట్ ఇచ్చాం 24 గంటలు దీని మీద. ఈ 24 గంటల్లో కానీ దోషులను అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే. ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు ప్రభుత్వానికి. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుప్పంలో చంద్రబాబు బహిరంగ సభ, ఈసారి తనకు 100,000 మెజార్టీ ఖాయమని ధీమా. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని పిలుపు. వచ్చే 5 ఏళ్లలో కుప్పంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ. రుణమాఫీపై ప్రకటన చేయకపోతే 100,000 రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామన్న హరీష్ రావు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకుల నుంచి వేధింపులు అధికమయ్యాయని వెల్లడి.
ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా సీనియర్ పార్లగుంట సభ్యులైన మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు. స్వయంగా వెల్లడించిన తనయుడు రాఘవరెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 150,000 ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.